మిమ్మల్ని ఇంట్లో అడగట్లే నువ్వు పెళ్లి చేసుకోవరా అని. ఇంకా మాట అడగలేదని ఆలోచిస్తున్నా. ఎందుకు అడగరండి మా మదర్? నా మీద అందరు సెటిల్ అయ్యారు, నువ్వు ఏంటని అన్నా. ముందు ఇప్పుడే కదా సెటిల్ అయినా, నాకు ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు, ఇందులో ఉన్నాం పోను, ఎంతవరకు వస్తామని అనుకోకుండా వచ్చాను. అనుకోకుండా ఇది ఆర్టిస్ట్ అనే ఆంబిషన్తో వచ్చాను. ఈరోజు ఆర్టిస్ట్ అయ్యాను, ఇవే ఎంచుకోలేదు కానీ ఇదే అయిపోయాను. నా చేతులు ఏమి లేదు, ఇలాగ వచ్చావు చూద్దాం ఎంతవరకు కంటిన్యూ. ఓకే ఇప్పుడైతే బాగున్నాను కదా, ముందు ముందులు ఏం జరుగుతుందో తెలియదు అని అన్నాను. బట్ అలాగే నా ఇష్టానికి వదిలేశారు ముందు నుంచి కూడా, నా ఇష్ట ప్రకారం సంబంధాలు ఏం చూడట్లేదు కదా. ఇప్పుడు నేను పోస్ట్ పోన్ ఇప్పుడు కాదు అనేసి నేను చేశాను. శాంతి గారు కొంచెం ఎమోషన్ అయ్యారు కాబట్టి బయటికి రావడం కోసం ఒక సరదాగా క్వశ్చన్, నా డౌట్. లేదండి అది విషయం లేదు, బట్ అంటే చాలా రోజుల తర్వాత అది గుర్తు చేసుకునేటప్పటికి కొంచెం ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే అది ఎవరికి రాని సిచ్యువేషన్, అది ఎవరికి రాకూడదు కూడా ఎంత పగలో కూడా. ఎందుకంటే ఒక ఫాదర్ని నలుగురు చందాలు వేసుకునే స్థితి పరిస్థితి అయితే ఎవరికి రా, నాకు ఉంది బట్ ఎవరికి తెలియదు అది. ఇప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను ఇప్పుడు చెప్పడం, హార్ట్ఫుల్గా చెప్పడం ఏదో ఒకటే. చెప్తే ఏదో బయట సింపతి కోసం కాదండి, మా మనసులో మాట చెప్పుకుంటేనే చెప్పాను. బట్ అప్పటి నుంచి ఎవరో దీన్ని చెప్పడం వల్ల సింపతి, ఈ రోజు కూడా నేను పడ్డ ఎవరు చెప్పలేదు. నేను కష్టాలు పడుతున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి తింటామంటే ఆ రోజు నీళ్ళు పోసుకొని అన్నం తిన్నా కూడా, లేదా పస్తులు పడుకున్నా కూడా ఇప్పుడే అమ్మా తిన్నాను ఏం తిన్నామంటే ఇదిగో తెలిసిన వాళ్ళు బిర్యానీ తెచ్చిస్తారు తిన్నాను, లేదా చికెన్ గా ఇలా అబద్ధం చెప్తా. అంటే నేను పడుతున్న బాధ వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వద్దు నాతోనే పోవాలనుకున్నా. అప్పుడే నేను మా ఇంట్లో నా ఒక్క బాధ ఎక్కడ అరుగు మీద పడుకున్నా కూడా ఆ రోజు ఒకసారి నన్ను బయటికి పంపించేశారు, వెళ్ళిపో రూమ్లోంచి వెళ్ళిపో అన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, వద్దు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి ఏం మొహం పెట్టుకోదాం, కానీ ఇక్కడే చావో బతి ఇక్కడే తెలుసుకుందాం. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఫోను ఎక్కడున్నావు అంటే నేను షూటింగ్లో ఉన్నానమ్మా పెట్టేయమని, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కడ ఏడ్చేస్తానేమో అనేసి భయపడుతూ నేను షూటింగ్లో ఉన్నాను, కొంచెం టెన్షన్లో పెట్టాయంటే సరే సరే అని పెట్టేశారు. పెట్టేసినప్పుడు అప్పుడు ఇవన్నీ జరగను. ఈరోజు కూడా నేను ఇంత స్ట్రగుల్ పడ్డాను మా ఇంట్లో ఎవ్వరు చెప్పుకోలేదు, చెప్పను కూడా. ఇంకా ఎప్పుడైనా అదిగో సోషల్ మీడియాలో చిన్న రావడంతో అలా తెలిసిందే కానీ, బట్ ఈరోజు కూడా చెప్పుకోలేదు నేను.